అకాల వర్షంతో రైతుల విలవిల, తడిసిన లక్షల బస్తాల ధాన్యం, రైతులు నష్టపోతనే స్పందిస్తారా అని మండిపడుతున్న రైతులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజార్ గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం తూర్పులకారంలో ఏర్పాటు చేసిన సెంటర్లో అకాల వర్షానికి ధాన్యం భారీ ఎత్తున తడిసి వరదకు మేటలు పెట్టాయి. ధాన్యం కొనుగోలు సరిగా జరగట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో సుమారు 4-5 గ్రామాల నుండి ధాన్యం అధిక మొత్తంలో రావడంతో 1 లక్ష బ్యాగుల ధాన్యంతో పాటు 5,000 కాంట వేసిన బస్తాలు తడిసిపోయినాయి. 100,000 బస్తాల ధాన్యం ఉంటే కాంట వేసే మూటాలు 2 మాత్రమే ఉండడంతో ధాన్యం పూర్తిగా నిల్వ ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ జరిపి ధాన్యం తరలించవలసిన అధికారులు వైఫల్యం వలన నిర్లక్ష్యం మూలంగా రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఇంత జరుగుతున్నా ఒక్క అధికారి కన్నెత్తి చూడకపోవడం దారుణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి రైతుల కంట నీరు రాకుండా చూడాలని, వెంటనే తడిచిన మొత్తం ధాన్యంను కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. పుల్లయ్య బంజారా మాది. జాయింట్ కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి లారీలు కూడా 10 లారీల దాకా వస్తున్నాయి, అతనే ఉన్నారు. కాకపోతే మొట్ట వాళ్ళ టైట్ వల్ల ఈ అకాల వర్షం వల్ల ఈ రోజుకి 8 బండ్లు వేస్తున్నారు. 8 బండ్లు వస్తున్నారు. 10 బండ్లు దాకా వస్తే ఈ రోజుకి చాలా మట్టి కాటాలు జరిగాయి. ఈ కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి 6 బండ్ల వల్లనే ఈ ముఠా వాళ్ళు 2 ముఠాలు వేయడం వల్లనే ఇక్కడ కాటాలు కాకుండా ఆగిపోయినాయి. దాదాపు 10,000 బస్తా పైన తడిచిపోయింది ఈ రోజు వర్షానికి. ముఠా లారీలోను ప్లస్ ఈ తడిచిన ధాన్యాన్ని కూడా గవర్నమెంట్ ఇమీడియట్లీగా కొనుగోలు చేయాలని స్పందించి ఈ ఒడ్లు కొనుగోలు చేసి ఇక్కడ తడిసిన ఒడ్లు కూడా రైతుకి దండకు రాకుండా మార్కెట్కి పోతే ఏ కటింగ్ లేకుండా రైతులు కొనాలని కోరుకుంటున్నాం. రైతుని మాకు దాదాపు నేను 15 ఎకరాల పొలం కౌలు చేసుకోవడం జరిగింది. ఈ ధాన్యం మొత్తం శివాలయం సెంటర్ కాడికి వచ్చినాయి. ఈ గణేష్గిన స్పీడ్ గవర్నమెంట్ స్పీడ్గా కొనుగోలు చేయటం పోవడం వల్ల ఈ రోజు కురిసిన అకాల వర్షానికి దాదాపు రైతాంగాన్ని మొత్తం 1 లక్ష సంచులు సుమారు ఆగిపోయి ఉండే ఈ కాలంలో. ఇప్పుడుకో 10,000 బస్తాలు కాటాలు వేసి ఉండే, వాటిని కూడా ఎత్తి పంపించలేదు. మన జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి అటెండెన్స్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి 10 లారీలు పంపిస్తానని చెప్పారు, కానీ రెస్పాండ్ అయింది లేదు. మాటలు చెప్తున్నారు కానీ చేతలు కనపడదు లేదు. టీవీలలో ముఖ్యమంత్రి గారు చెప్పడం మాత్రం ప్రతిరోజు మీకెందుకు మార్కెట్లోకి వచ్చిన గంటలో ధాన్యం కాటేయాలంటాడు, 5 నిమిషాల్లో చెక్ చేయాలంటాడు. ఈ రోజు నుంచి అప్పటి నుంచి ఆ మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో మాత్రం అడుగు ముంగలకు పట్టలేదు. ఈ యొక్క ఇప్పటికైనా అధికారులు గమనించి ఈ ఇక్కడ రైతాంగాన్ని కొద్దిగా అంతా ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు అకాల వర్షానికి మొత్తం తడిసి ముద్దైపోయినాయి. సుమారు 100,000 టిక్కీలు ఇక్కడ కాటాకి సిద్ధంగా ఉన్నాయి. వీటన్నిటిని కొద్దిగా గవర్నమెంట్ శ్రద్ధ పెట్టి మాటలు కాకుండా కథ చేతల రూపంలో చేస్తారని చెప్పి ఆశిస్తూ మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని, ఆ యొక్క శాఖ మంత్రి గారిని. ఇది ఏకేపీ సెంటర్, శివాలయం ఏకేపీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు ఫన్ కుమార్. ఈరోజు దాదాపు 5-6 లారీల వరకు కాటాలు వేయడం జరిగింది. ఈరోజు కురిసిన అకాల వర్షాల్లోకి ఆ బస్తాలతో పాటు మిగతా 2 లక్షల టిక్కీల వరకు ఇంకా వేయాల్సి ఉంది. బస్తాల కొరత, లారీల కొరత వల్ల వేయలేకపోయారు. ఈరోజు కురిసిన వర్షం వల్ల, వడగండ్ల వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు రైతులు. రైతు వెన్నుముకానే కేసీఆర్ గారు కూడా తొందరగా దీని మీద దృష్టి సారించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే పట్టాలు, నల్ల పట్టాలు ఇచ్చారు కానీ 10-15 కన్నా ఎక్కువ లేవు. అవి కూడా బస్తాలు వేసిన వారి వరకే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 500-600 టిక్కీలు ఉన్న వాళ్ళకి ఒక పట్టా ఇస్తే ఏం సరిపోతుంది, సరిపోవు కాబట్టి. బస్తాలు వేసిన వరకైనా కానీ అందరికీ సప్లై చేయాలి. ఇంకా కుప్పలు పోసిన వారికి కూడా అందరికీ సప్లై చేయాలి. తొందరగా బస్తాలతో పాటు ఇవి తడిచిన ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా తడిచిన ధాన్యాన్ని 6 లారీ వరకు ఇప్పుడు ఇమీడియట్గా కావాలి. ఇంకా తొందరలో ఇవి కూడా తొందరగా తీసుకెళ్లాలని కోరుతున్నాం.